సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ ఈదుల నాగల్పల్లి గ్రామం నుండి టీఆర్ఎస్ బీజేపీ పార్టీ నుంచి 250 మంది సీనియర్ నాయకుడు బీసా శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాట శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పెద్దాపురం కొమరయ్య, అశోక్, కమరి శంకరాచారి, వడ్డేపాండు, మంగళ శ్రీకాంత్, శివగోని మనోజ్, చీర మాణిక్యం, పెద్దకృష్ణ, చీర వెంకటేశం వారిని కాట శ్రీనివాస్ గౌడ్ కండువాలతో పార్టీలోకి చేర్చుకున్నారు. తిరుగుతూ ఉంటే బసారా చేస్తూ ఉంటే ప్రజలందరూ కూడా వీరాజనాన్ని పలుకుతూ ఉన్నారు. ఈరోజు వేలాది మంది టీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, బీజేపీ పార్టీ నుంచి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఈ వాతావరణం చూస్తూ ఉంటే ఇలానే మనం కూడా మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసము అందరూ కూడా కలిసిమెలిసి సైనికులుగా పనిచేసి ఏదైతే 6 గ్యారెంటీ ఉన్నాయో ఆ పథకాలను పూర్తిగా టైంకి పోలేకపోతున్నారు. అదేవిధంగా శ్మశానవాటిక వెళ్ళాలంటే ఈ రోజున మరి ఇవన్నీ సమస్యలు పోవాలంటే ఎవరు రావాలి? కాంగ్రెస్ ప్రభుత్వం కాట సినిమా గారిని గెలిపించి మా సమస్యలన్నిటి పరిష్కారం చేసుకోవాలని మేము ఈ రోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరాము. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. Please like, share and subscribe to BCN Telugu News.